చెప్పాలో తెలియక గాలిని ఆస్వాదిస్తూ ఉన్నాను. ఇక్కడ చిన్న చిన్న పంటలు ఉన్నాయన్నమాట, అవి ఒకసారి అలా చూపిస్తాను. దగ్గరికి వెళ్ళి చూపించండి, అంతా వర్షం వచ్చింది కదా, మట్టి మట్టి ఉంది. బట్ దగ్గరికి వెళ్ళి చూపించేవి అయితే చూపిస్తా, ఓకేనా? చూపిస్తా గైస్, చూసారా ఎంత మంచి పచ్చగా ఉందో పొలాలు. పక్కనే బొప్పాయి తోటలు, మొక్కజొన్న తోటలు, అటు చూడండి అరటి తోటలు. చెరుకు తోటలో చాటడు బియ్యం అనేది సాంగ్ ఉంటుంది కదా, మీకు ఎవరికైనా వచ్చా? సో అలా మంచిగా అన్ని తోటలు పక్క పక్కనే ఉన్నాయి చూడండి, అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందా కదా. అండ్ గాలికి అసలు ఏమన్నా ఉందా? మేమైతే పైన ఉన్నాము ప్రస్తుతానికి అయితే, ఐ మీన్ ఎవరు లేదండి, నేనే ఉన్నాను. సో ప్రస్తుతానికైతే పైన నాలుగు రీల్స్ తీసాను. ఇది వచ్చేసి మా హై స్కూల్ అన్నమాట. ఒకప్పుడు ఈ హై స్కూల్ ఓలేరు హై స్కూల్ అంటే ఎవరికి తెలియని వాళ్ళే ఉండదు, అలాంటిది ఇప్పుడు ఎవరికి తెలియదు కూడా. 5 కిలోమీటర్ల దూరం నుంచి నడిచి వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళంట అప్పట్లో. ఇప్పుడేమో మూత పడిపోయింది, మేమే పక్క ఊరు వెళ్ళి చదువుకుంటున్నారు, అంటే మా ఊర్లో పిల్లలే పక్క ఊరు వెళ్ళి చదువుకుంటున్నారనమాట. సో అదేంది అలా గాలి పీల్చుకోనికి, అలా వర్షం పడింది కదా చల్ల చల్లగా ఉందని గాలి పీల్చుకోవడానికి అలా బయటకు వచ్చాను అనమాట. అక్కడ దగ్గరికి వెళ్తాను, దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు తోటల్ని. సో ఇది వచ్చేసి కింద సైడ్ అనమాట, ఇట్లా బారి ఉంది. ఇది వచ్చేసి గ్రౌండ్, ఆ మొక్కలు ఉన్నాయి కదా అంతకుముందు అక్కడ పెద్దగా ఉండేది అనమాట. సో అది పడేసి తక్కువ మంది అనేసి ఇది కట్టారు, బట్ అయినా కూడా ఇది మూతబడిపోయింది. గ్రౌండ్లో ప్లేజ్ చెప్పే వాళ్ళం మేము అప్పుడు, చాలా గుర్తొస్తున్నాయి అవన్నీ. ఇప్పుడేమో ఎంపర్ లేకుండా ఒంటరిగా మిగిలిపోయింది. మధ్య మధ్యలో దోసకాయ ఇవన్నీ వేసారనమాట. ప్రస్తుతానికైతే చిన్న గుమ్మడికాయ చూపిస్తారండి మీకు. ఇదిగోండి చిన్న గుమ్మడికాయ ఉంది ఇక్కడ, ఇది ఒక గుమ్మడికాయ. ఇది అదిగో అక్కడ అరటి చెట్లు ఉన్నాయి, అరటి కాయలు కూడా కాస్తున్నాయి. అక్కడికి వెళ్దాం పదండి. మొన్న ఒక ఫోటో షూట్ చేసామన్నమాట, ఇక్కడ చేస్తే ఇక్కడ అరటికాయలే తిన్నాం ఫోటో షూట్ మొత్తం. షూట్ చేసిన తక్కువ తిన్నదేమో ఎక్కువ. సో న్యాచురల్గా వర్షానికి కూడా చాలా చెట్లు పడిపోయినాయి, బట్ ఇవి అన్నమాట పొలాలు. సో ఇది మా హై స్కూల్. ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ మన తిన్నికి చేస్తుందేమో చూడాలి, ఆకలిస్తుంది. ఇది వాతావరణం అయితే ఇంకా మరి అన్ని ఇంకేం. మీకు బొప్పకాయ తోట కూడా చూపిస్తా, నేను అటు సైడ్ వెళ్తాను ఇప్పుడు. అటు సైడ్ వెళ్ళిన తర్వాత ఆ తోట కూడా చూపిస్తా, ఓకేనా? కమ్. ఇది వచ్చేసి బొప్పాయి తోట, ఇంకా మధ్యలోకి వెళ్ళి అది ఎందులేండి, నేను సరిగ్గా వేసుకురాలే చెప్పులు కూడా, వేరే తీసుకురాలే వేసుకురావాలి. సో దగ్గరగా ఉంది కదా, చాలా బొప్పాయి బొప్పాయి కాయలు బోల్ అని ఉన్నాయి, దగ్గరగా ఉంది చాలా. ఈ సైడ్ వెళ్ళిపోతే మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ సైడ్ ఇంటికి వెళ్తే చిన్నప్పుడు ఇక్కడ ఎలక్కాయ చెట్టు ఉండేదన్నమాట, ఇప్పటికీ ఉంది ఆ చెట్టు. అక్కడ ఎలక్కాయలు ఈ స్కూల్లో చదువుకుని ఎలక్కాయలు తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళం. చాలా మెమరీస్ అనేది కోసుకుని తినట్లేదు.
అదన్నమాట. ఇవి చిన్న చిన్న మెమొరీస్ అన్నమాట, గుర్తుకొస్తున్నాయి. మళ్ళీ ఇంకేమన్నా మెమొరీస్ గుర్తుకొస్తే మళ్ళీ అక్కడ కంటిన్యూ చేస్తాం, ఓకేనా గైస్? టైం అయితే 6:30 అవుతుంది. చూడండి ఎంత మబ్బు పడుతుందో. మళ్ళీ వాతావరణం అయితే ప్లెజెంట్గా ఉందన్నమాట, సైలెంట్గా, అసలు ఏమీ మాట్లాడకుండా ఎట్లుంటుంది. ఒక పిచ్చుకలే కూస్తున్నాయి అన్నమాట ఇంటికి వెళ్ళే టైంకి. నేనైతే వాకింగ్లో ఉన్నా, కానీ ఇక్కడ చూసారు ఎంత గ్రీనరీగా ఉందో. సో ఊరైతే అంత సైలెంట్గా ఉంది ఎందుకు మరి. నేను జానిగడ్ అయితే వాకింగ్లో ఉన్నా, వాకింగ్ చేస్తూ ఉండే ఈ రోడ్లో. అమ్మో మబ్బు చూసారా పైన ఎట్లా పడుతుందో. కంపల్సరీగా మళ్ళీ వర్షం వచ్చేట్లుంది. గబా గబా కొంచెం వాకింగ్ చేసేసుకుని డిన్నర్ చేసేసిన తర్వాత, స్నానం చేసిన తర్వాత డే అనేది ఎండ్ చేస్తాం అంతే. ఇంకా ఎంత బాగుందో కదా వ్యూ. సో దట్ ఈస్ ద బ్లాగ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్. బై బాయ్. ఓ సారీ, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎమ్ని బ్లాగ్స్. బై బాయ్.